హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్టర్ అన్న వాడితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం సార్. ఏపీలోని అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక భారీ పేలుడు సంభవించింది సార్. దీనివల్ల చాలా మంది అక్కడికక్కడే చనిపోయారు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షాక్ గురి చేసింది. అసలు ఎలా ఈ పేలుడు సంభవించింది, ఏంటి ఎసెన్షియా కంపెనీ సార్? అనకాపల్లి జిల్లా, ఇది రాంబిల్లా మండలం, అచ్యుతాపురం. ఇక్కడ ఒక సెజ్ ఉంది, ఎస్సీజెడ్ అంటారు, అంటే స్పెషల్ ఎకనామిక్ జోను. సో ఈ సెజ్జిలో అనేక పరిశ్రమలు ఉన్నాయి, అందులో ఎసెన్షియా ఫార్మా. దీంట్లో దాదాపు 300 మంది పనిచేస్తారు. నిన్న మధ్యాహ్నం లంచ్ టైంలో సడన్గా రియాక్టర్ పేలింది. పేలి దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. దాదాపు ఇప్పటి వరకు లెక్క తేలింది 18 మంది చనిపోయారని. ఇంకా శిథిలాల కింద, ఎందుకంటే అది పేలడంతో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కుంగి, ఇది పగిలిపోయింది మొత్తం, ఆ రూపంతా పగిలి కిందకి పడిపోయింది. సో దాని కింద కూడా కొంతమంది చనిపోయారన్నమాట. అందువల్ల ప్రమాదం ఇంకా ఎక్కువైంది. రెండోది, దట్టమైన పొగ వ్యాపించిపోయింది. సో ఇప్పటివరకైతే లెక్క చెప్తున్నది అఫీషియల్గా 18 మంది చనిపోయారని, తర్వాత దాదాపు 41 మంది ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా కూడా శిథిలాల కింద ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే దట్టమైన వర్షం పడుతుంది కాబట్టి సహాయ చర్యలు ముమ్మరంగా జరగడం కూడా లేదని చెప్తున్నారు. ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఈ రియాక్టర్లో మామూలుగా ప్రెజర్ గేజ్ చేసే ఇది ఉంటుంది. ఆ ప్రెజర్ ఉష్ణోగ్రత పెరిగి ప్రెజర్ ఎక్కువైనప్పుడు సెన్సార్ అలారం ఇచ్చేస్తుంది, కానీ ఇక్కడ అది జరగలేదు. జరగకపోవడం వల్ల రప్చర్ డిస్క్ అంటారు, ఆ రప్చర్ డిస్క్ అనేది పైకి వచ్చేసింది, దాంతో అది పేలింది అని చెప్తున్నారు. రెండోది, రియాక్టర్ చాలా ఓల్డ్ది, దాని మీద ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలి, కానీ తనిఖీలు చేసేవాళ్ళు థర్డ్ పార్టీకి అప్పగించారు, థర్డ్ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకొని సరైన తనిఖీ చేయలేదని చెప్తున్నారు. మనకు యాక్చువల్గా విశాఖపట్నం ఏరియాలో ప్రధానంగా 2 రకాల ఈ పరిశ్రమలు అవి ఉంటాయి. ఒకటేమో పరవాడ జేఎన్ ఫార్మా అంటారు, ఫార్మా సిటీ, అందులో 90 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడేమో ఈ అచ్యుతాపురం ఏపీ ఎస్సీజెడ్లో 208 పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 130 పరిశ్రమల్ని రెడ్ కేటగిరీలో పెట్టారు, అంటే వాటి మీద అత్యంతమైన నిఘా ఉండాలి. యాక్చువల్గా మన జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2020లో ఎల్జీ పాలిమర్స్, అది ఎంత పెద్ద ప్రమాదం తెలుసు మనకి, అందులో 12 మంది చనిపోయారు. 156 జీవో రిలీజ్ చేశారు అప్పుడు. రిలీజ్ చేసి అప్పుడు దాని మీద ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి థర్డ్ పార్టీకి అప్పగించారు. బట్ ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదనేది సరిగ్గా ప్లాన్ చేయలేదు అని చెప్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అదే జరుగుతుంది, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది. పైన ఎవరున్నా కూడా కింది స్థాయిలో కరప్షన్ అనేది, అధికారుల స్థాయిలో కరప్షన్ వల్ల ఇవి జరుగుతున్నాయి. దీనికి ఒక పారదర్శకమైన, ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని ఎవాల్వ్ చేయడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి అనేది ప్రధానమైన విమర్శ. యాక్చువల్గా మనకి 97లో అతిపెద్ద ప్రమాదం జరిగింది అక్కడ, అప్పుడు 22 మంది చనిపోయారు 97 సెప్టెంబర్14. ఆ తర్వాత అతిపెద్ద ప్రమాదంగా దీన్నే చెప్పుకోవచ్చు. అయితే చిన్న చిన్న ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. గత సంవత్సరం కూడా వసంత ఫార్మాలో జరిగింది, తర్వాత సాహితీ ఫార్మాలో 7 మంది చనిపోయారు. నిన్న కూడా ముత్తుకూరు దగ్గర ఫామాయిల్ పరిశ్రమలో కూడా మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. సో ఈ విశాఖ ఏరియాలో అయితే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణము, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ సరైన సేఫ్టీ ఆడిట్ అంటారు, సేఫ్టీ ఆడిట్ అనేది సరిగ్గా జరగట్లేదు. తనిఖీలు, సేఫ్టీ ఆడిట్లు అనేవి కానీ కరెక్ట్గా జరిగే విధంగా ప్రభుత్వాలు చూసుకోవాలి. జగన్ ప్రభుత్వం కూడా అది ఫెయిల్ అయిందని చెప్తున్నారు. దీన్ని ఇప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు జగన్ అకౌంట్లు వేసేసి జగన్ వల్లే ఇది జరిగిందని చెప్తున్నారు. ప్రతి ప్రభుత్వం అంతకుముందు, మరి జగన్ 2020లో జరిగినప్పుడు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, రాజకీయంగా ఎలా ఉన్నా ప్రభుత్వాలు ప్రజల, లేకపోతే అక్కడ పనిచేసే కార్మికుల సేఫ్టీ అనేది చూసుకోవాలి. ఈ చాలాసార్లు ఏం చేస్తారంటే, ఫ్యాక్టరీలు ఓనర్స్ కక్కుర్తి పడతారు, చిన్న చిన్న వాటికి కూడా కక్కుర్తి పడతారు. మేము పౌరోకుల సంఘంలో ఉన్నప్పుడు చిత్తూరులో కాలుష్యం ఉండేది, ఆదికేశవనాయుడు ఫ్యాక్టరీ మొలాసిస్ తయారు చేసేవాళ్ళు,
దానికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కడితే సరిపోతుంది, కానీ కట్టరు అన్నమాట వాళ్ళు. అదే తిరుమలలో కోట్లు దేవుడికి ఇస్తారు కానీ అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టరు. కట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మురికి నీరంతా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రవహించి పొలాలు పంటలు సరిగా పండవు. అక్కడ ఉన్న బోర్లో కూడా 30-40 బిందెలు కొట్టినాక మంచి వాటర్ వస్తుంది. అంత అంత కిందికి అది లోపలికి ఇంకిపోయింది అన్నమాట. బావులు చిన్న చిన్న బావులు తవ్వితే కూడా అదే నీళ్ళు ఉంటుంది. సో దానివల్ల రకరకాల రోగాలు. కానీ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టరా అంటే కట్టరు, వాళ్ళు కోర్టుకు వెళ్తారు, అన్నీ చేస్తారు. సో ఇది జరుగుతుంటుంది. దీన్ని పై స్థాయిలో పరిశ్రమల శాఖ కావచ్చు, లేకపోతే కాలుష్య నియంత్రణ ఇవి కావచ్చు, వీళ్ళందరూ చేపట్టాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం కూడా స్పందించింది కరెక్ట్గానే. ఆల్రెడీ ఈరోజు ఇందాక ప్రకటించారు అక్కడ కలెక్టర్, దాదాపు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియ నష్టపరిహారాన్ని ప్రకటించారు. తర్వాత 41 మంది వైద్య ఖర్చులు వాళ్ళకు కూడా మేము ప్రకటిస్తామని చెప్పారు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా స్పందించాడు దీని మీద. చంద్రబాబు ఈరోజు వెళ్తున్నాడు. సో ఇంకొక పక్క మోడీ తను విదేశ పర్యటనలో ఉన్నప్పటికీ దీని మీద స్పందించి ఆయన ఒక్కొక్క మృతుల కుటుంబాలకి 2 లక్షలు ప్లస్ గాయపడిన వాళ్ళకి 50 లు ఆయన ప్రకటించారు. సో నష్టపరిహారం విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. గతంలో జగన్ కూడా 1 కోటి రూపాయలు ప్రకటించారు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు చంద్రబాబు కంటిన్యూ చేశాడు, జగన్ కూడా డిమాండ్ చేశాడు. సో జగన్ కూడా వెళ్తున్నాడు, షర్మిల ఖండించింది. ఇలాగ మొత్తంగా దీన్ని అందరూ రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి, గాయపడిన వాళ్ళని సీరియస్గా ఉన్న వాళ్ళని ప్రాణాలు రక్షించుకోవడం. అక్కడ ఏంటంటే దగ్గరలో మంచి హాస్పిటల్ ఫెసిలిటీ కూడా లేదని చెప్తున్నారు, మళ్ళీ కేజీఎఫ్కి తీసుకురావాలని. దానివల్ల కూడా లేట్ అయ్యి చనిపోయిన పరిస్థితి ఉందని అక్కడ రిపోర్ట్లు వస్తున్నాయి. సో అందువల్ల ఇట్లాంటి పరిశ్రమలు జరిగిన ఉన్న చోట తగిన ప్రాథమిక వైద్యం అందే విధంగా అక్కడ ఆ పరిశ్రమలో ఎలాంటి ప్రమాదాలు జరగచ్చు, ఒకవేళ జరిగితే వాళ్ళని ఇమ్మీడియట్గా సేవ్ చేయాలంటే ఏం చేయాలి, ఇటువంటి చర్యలు కూడా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా దూరంగా రావాలంటే ఈ లోపల ప్రాణాలు పోయే వస్తుంది. ఇమ్మీడియట్గా వైద్యం మనం చూస్తుంటాం, యాక్సిడెంట్లు గాయపడి త్వరగా వాళ్ళకి ఆ వైద్యం రాకుండా చాలామంది చనిపోతుంటారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా అంబులెన్సులు రావు, వచ్చిన ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితులు ఉండవు, దానివల్ల చాలాసార్లు చనిపోతుంటారు. సో నేను ప్రత్యక్షంగా కూడా 2-3 యాక్సిడెంట్లు చూశాను. ఇమ్మీడియట్గా రారు వాళ్ళు, ఫోన్లు చేసినా కూడా పోలీసులు అయితే ఇంకా అసలు స్పందించరు. సో ఈ స్థాయిలో జరుగుతుందన్నమాట. సో ఇది ఇప్పుడు జరగడం కూడా ఘోరమైన విషయం. ఒకటేమో వీళ్ళకి గాయపడిన వాళ్ళకి వైద్యం అందించాలి, రెండవది ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎవరు బాధ్యులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దాని తర్వాత ఇటువంటి ప్రమాదాలని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ సోషల్ ఈ సేఫ్టీ ఆడిట్ మెకానిజం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రెడ్ కేటగిరీ ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంది, ఎందుకంటే అక్కడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. సో వాళ్ళకు కూడా ఏ సేఫ్టీ కార్మికులకు కూడా ఇట్లాంటి ప్రమాదాలు ఒకవేళ జరిగితే ఏం చేయాలి, దానికి సేఫ్టీ మెథడ్స్ ఏంటి, ఇవేవి కూడా ఉన్నట్టుగా కనిపించట్లేదు. సో ఇవి రాజకీయాలు పక్కన పెట్టి ఆ పార్టీనా ఈ పార్టీనా అని సీరియస్గా కార్మికుల పాయింట్ ఆఫ్ నుంచి, చుట్టూ ఉన్న ప్రజల పాయింట్ ఆఫ్ నుంచి చేయాలి. మనం ఏంటంటే పరిశ్రమలు తేవాలి, అతను తేయలేదని ఇతను, వీళ్ళు తేయలేదని వాళ్ళు, ఈ ప్రెజర్ అయితే సీఎంల మీద ఉంటుంది. సో ఈ పరిశ్రమలు రావాలని చెప్పి ఆ పరిశ్రమలు సర్టన్ సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటున్నారా లేదా ఇవేవి కూడా చూసే పరిస్థితులు. ఎందుకంటే పరిశ్రమ వస్తే చాలరా బాబు అనుకుంటున్న పరిస్థితిలో ఇంకా పరిశ్రమని ఇలా పెట్టండి, మీరు అలా పెట్టండి, ఈ సేఫ్టీ చూడండి అని కండిషన్లు పెడితే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, వెళ్ళిపోతే ప్రతిపక్షాలు నిందిస్తారు అన్న ఒక భయం ఇవాళ ఉంది. ఇది కూడా మంచిది కాదు. ఎందుకంటే పరిశ్రమ పెట్టడం అంటే దానికి సంబంధించిన లీగల్గా చట్టబద్ధంగా ఏవేవి చర్యలు తీసుకోవాలో అవన్నీ ఫాలో అవుతూ పెట్టాలి తప్ప పరిశ్రమ ఏదో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి అనే విధంగా ఇప్పుడు వచ్చేసారు. వీళ్ళు వెళ్ళి అడుక్కుంటున్నారు, మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రానికి రండి. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు కూడా వీళ్ళు ఇంత డెస్పరేట్గా ఉన్నారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అన్న ధోరణి కనిపిస్తుంది.